కరోనా వైరస్కు వ్యాక్సిన్ ను కనిపెట్టేందుకు ప్రపంచ వ్యాప్తంగా శాస్త్రవేత్తలు ప్రయత్నాలను ముమ్మరం చేశారు లండన్లోని ఇంపీరియల్ లో దీనిపై పరిశోధనలు జరుగుతున్నాయి వెంటనే కనిపెట్టి ప్రజలకు అందుబాటులోకి తేవాల్సిన అవసరం ఎంతో ఉంది అందుకే ప్రతి ఒక్కరూ సాధ్యమైనంత వేగంగా కొత్త వ్యాక్సిన్కు సంబంధించిన వందలాది తొలి డోసులు ఈ ఫ్రీజర్లో ఉన్నాయి వీటిని ముందుగా జంతువులపై ఆ తర్వాత మనుషులపై ప్రయోగించాల్సి ఉంది ఆ ప్రయోగాలు ఫలిస్తేనే ఈ వ్యాక్సిన్ ప్రజలకు అందుబాటులోకి వస్తుంది కరోనా వైరస్ పుట్టిన చైనాకు వేల కిలోమీటర్ల దూరంలో అమెరికాలోని ఈ శాస్త్రవేత్తలు కూడా వ్యాక్సిన్ కనిపెట్టే ప్రయత్నాల్లో ఉన్నారు చైనా ఈ కొత్త వైరస్ను గుర్తించి దాని జెనెటిక్ కోడ్ ను ఆన్లైన్లో పెట్టిన రెండు మూడు రోజుల్లోనే వీళ్లు దానిపై పరిశోధనలు మొదలుపెట్టారు వెంటనే దాన్ని తయారు చేయడం మొదలుపెట్టాం వచ్చే వేసవిలోగా మనుషులపై ప్రయోగం చేసే దశకు చేరుకుంటాం సియాటిల్లోని నలభై ఐదు మంది వాలంటీర్లపై తొలిసారిగా ఈ వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ నిర్వహిస్తారు ఏడాది లేదా పద్దెనిమిది నెలల్లో తొలి వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది